గుడ్ ఆఫ్టర్నూన్ అండి నా పేరు డాక్టర్ శృతి కీర్తి నేను ఇక్కడ పార్త డెంటల్ అత్తాపూర్ బ్రాంచ్లో ఒక డెంటల్ సర్జన్ లాగా పనిచేస్తూ ఉంటాను మన ఈ పార్త డెంటల్ అత్తాపూర్ కర్ణాటకలో బెంగళూరు ఆంధ్ర ఇంకా తెలంగాణలో వైడ్ స్ప్రెడ్గా ఉంది మన ఈ డెంటల్ చైన్కి 120 బ్రాంచెస్ అంటే 120 బ్రాంచెస్ శాఖలు ఉన్నాయి సో మీ దగ్గర మీ ఇంటి దగ్గర చాలా కామన్గా యూ మైట్ ఫైండ్ అస్ ఇవాళ మనం మాట్లాడుకునేది ఏంటంటే నార్మల్గా డెంటల్ ట్రీట్మెంట్స్ గురించి మేము చెప్తాము వెరీ ఇంపార్టెంట్ అవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి మన పళ్ళు చాలా ఇంపార్టెంట్ పళ్ళు ఎందుకు ఇంపార్టెంట్ ఆహారం తినాలంటే మనకి మన పళ్ళు ఉండాలి సో ఈ డెంటల్ ట్రీట్మెంట్స్ మీరు చేయించుకున్నారు రైట్ కానీ ఈ డెంటల్ ట్రీట్మెంట్స్ చేయించుకున్న తర్వాత కొన్ని చిన్న చిన్న చిట్కాలు ఉంటాయి కొన్ని చిన్న చిన్న మాటలు ఉంటాయి మీరు ఏవైతే జ్ఞాపకం ఉంచుకోవాలి సో ఇవాళ నేను మాట్లాడకపోయేది ఆ చిన్న చిన్న చిట్కాలు చిన్న చిన్న పాయింట్స్ గురించే సో ఫస్ట్ మనం బేసిక్ నుంచి మొదలు పెడదామండి క్లీనింగ్ ప్రాసెస్ సో క్లీనింగ్ ఏంటి గారా పాచి తీసే ప్రాసెస్ సో మనకి పళ్ళ చుట్టూతో చాలా గారా పాచి నిండు ఉంది అంటే మనం మన స్కేలర్ అనే ఒక మెషిన్తో దాన్ని క్లీన్ చేస్తాం సో ఏమవుతుందంటే యాక్చువల్లీ గారా పాచి ఏం చేస్తుంది మన చిగుళ్ళని కిందకు జార్పిస్తుంది సో మన చిగుళ్ళు మన పంటిది సెన్సిటివ్ పోర్షన్ని కవర్ చేస్తుంది ఆ సెన్సిటివ్ పోర్షన్ ఎక్స్పోజ్ అయిన మూలంగా మనకి కొంచెం సెన్సిటివిటీ రావచ్చు కొన్నిసార్లు ఇది మీరు క్లీన్ చేసుకోకపోతే మనకి చిగుళ్ళ వ్యాధి అవన్నీ వస్తాయి సో ప్రతి 6 నెలల పట్టున మీరు ఈ చిగుళ్ళది ట్రీట్మెంట్ చేయించుకోవాలి దీని తర్వాత ఏంటి అంటే మనకు కొంచెం సెన్సిటివిటీ ఉంటుంది సో ఎప్పుడు మీ డాక్టర్ మీకు యాంటీ సెన్సిటివిటీ టూత్పేస్ట్ ప్రిస్క్రైబ్ చేస్తారు ఇది చాలా టెంపరీ సెన్సిటివిటీ అండి ఇది దీని మూలంగా పళ్ళు వీక్ అవటం అలాంటివి ఏమీ ఉండవు మనము క్లీనింగ్ ప్రాసెస్తో ఇంకొక కాస్మెటిక్ ప్రాసెస్ చేయించుకుంటాం దేన్నైతే బ్లీచింగ్ అంటాం ఇదేంటి పళ్ళని వైటన్ చేస్తుంది సో యూజువల్లీ మనం ఈ బ్లీచింగ్ చేయించుకున్నాము అంటే మనము ఎక్కువ రంగు పదార్థాలు అంటే ఎక్కువ టీత్ స్టేనింగ్ పదార్థాలు కాఫీలు టీలు ఇమీడియట్లీ ఆ రోజునే తీసుకున్నామంటే మనకి స్టేనింగ్ కొంచెం మళ్ళీ అవుతుంది సో ఆ ఒక రోజు కోసం ఆ కాఫీ టీ అవాయిడ్ చేయటం మంచిగా అవుతుందండి సో స్మాల్ స్మాల్ పాయింట్స్ స్కేలింగ్ అప్పుడు మనకు కొంచెం బ్లీడింగ్ అవ్వచ్చు దాన్ని చూసి మీరు అంత భయపడకూడదు అది ఎప్పుడు అవుతుంది మనకి చిగుళ్ళు వాచున్నప్పుడు ఆ బ్లీడింగ్ అవుతుంది సో ఇవన్నీ టెంపరీ అండి సెన్సిటివిటీ ఈజ్ టెంపరీ బ్లీడింగ్ ఈజ్ టెంపరీ కానీ స్కేలింగ్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ మన చిగుళ్ళని ఎప్పుడు అది హెల్తీగా ఉంచుతుంది సో ప్రతి 6 నెలలు ఇదైతే మీరు డెఫినెట్గా చేయించుకోవాలి దాని తర్వాత పిప్పు పళ్ళు గురించి మాట్లాడుకుందాం పిప్పు పళ్ళుకి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి సింపుల్ ఫిల్లింగ్ ఉంటుంది అది బేసిక్ రేంజ్లో ఉంది అంటే ఈ ఫిల్లింగ్ మెటీరియల్ మనం యూజ్ చేసేది పంటి రంగుది జిఐసి అయినా కాంపోజిట్ అయినా అని ఈ 2 ఫిల్లింగ్ మెటీరియల్స్ యూజ్ చేస్తాం కాంపోజిట్ అనేది ఈస్థెటిక్ అంటే పంటి రంగుని ఎగ్జాక్ట్ షేడ్ మ్యాచ్ చేసే మెటీరియల్ ఏదన్నా అండి ఈ మెటీరియల్ ఫిల్లింగ్ చేసినప్పుడు మేము ఒకటే అంటాం ఒక అరగంట సేపు వరకు ఏం తినకూడదు తాగకూడదు ఆ ఒక్క రోజున ఏ రోజునైతే మీరు ఫిల్లింగ్ చేయించున్నారో అటువైపు నుంచి ఎక్కువ తినద్దు ఇది స్పెసిఫిక్లీ జిఐసి అనే మెటీరియల్ గురించి ఎందుకంటే దాని స్ట్రెంగ్త్ నెమ్మదిగా పడుతుంది ఇది కొన్నిసార్లు ఏమవుతాయి మనకి ఫిల్లింగ్ మెటీరియల్ చాలా డీప్గా ఉంది ఫిల్లింగ్ అయినా మీ పన్ను కాపాడటానికి డాక్టర్ ట్రై చేశారు ఇంకా ఫిల్లింగ్ తీసుకున్నారు అప్పుడు కొన్నిసార్లు మీకు ఆ సెన్సిటివిటీ వస్తుంది సో అది వచ్చినప్పుడు మీరు మీ డాక్టర్ని మళ్ళీ కన్సల్ట్ అవ్వచ్చు ఇది ఏమీ పెద్ద నేరము పెద్ద తప్పు అని కాదు ఇది నార్మల్ కొంతమందికి ఆ ఫిల్లింగ్ మెటీరియల్ని అడ్జస్ట్ అవ్వటానికి కొంచెం టైం పడుతుంది సో డెఫినెట్లీ మీరు మీ డాక్టర్ని కన్సల్ట్ చేస్తే తను అది చెక్ చేసుకొని మీకు ఇంకా దాని గురించి చెప్పగలుగుతారు సో ఈ ఫిల్లింగ్ ఎందుకు మనకి ఇంపార్టెంట్ అంటే మన పళ్ళల్లో ఇప్పుడు పిప్పి అనేది మనము ఆ ఫిల్లింగ్ చేసే ప్రొసీజర్లో ఆ మొత్తం పిప్పి తీసేస్తాం సో పన్ను మళ్ళీ పుచ్చిపోవటం తగ్గిపిస్తాం ఆ పాయింట్లో మనం స్టాప్ చేస్తాం కానీ దీంట్లో ఏంటి అంటే మీరు మంచిగా బ్రషింగ్ రెగ్యులర్గా చేయాలి ఎందుకంటే మనం పైన సర్ఫేస్ బ్రష్ చేసి ఫిల్లింగ్ చేసిన ముందర సర్ఫేస్ పక్క సర్ఫేసెస్ ఆఫ్ ద టూత్ ఆర్ ఆల్వేస్ వాటికి ఛాన్సెస్ ఉంటాయి మళ్ళీ పుచ్చిపోవటానికి. సో అది మనం ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి. చాలామంది అనుకుంటారు ఫిల్లింగ్ చేయించుకున్నా ఫిల్లింగ్ ఊడిపోతుంది. ఇది ఎందుకు ఊడిపోతుందంటే మనం సరిగా బ్రష్ చేసుకోకుండా ఆ కుచ్చు ఆ ఫిల్లింగ్ దగ్గరికి వెళ్ళిందంటే అది లూజ్ అయ్యి డెఫినెట్గా ఊడిపోతుంది. సో రెగ్యులర్గా 6 monthsకి డెంటల్ విజిట్స్ చేయించుకొని ఫిల్లింగ్ మార్జిన్స్ చెక్ చేయించుకోవాలి. ఇంకా మంచిగా బ్రషింగ్ చేయించుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ మనం చాలా కామన్గా వినేది రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఆర్ ఆర్సిటీ, పంటి నరాల ట్రీట్మెంట్. ఈ పంటి నరాల ట్రీట్మెంట్ తర్వాత మనం ఎప్పుడు క్యాప్ అనేది వేసుకోవాలి. ఎందుకు అంటే మనది పంటి నరాల ట్రీట్మెంట్ ఎప్పుడు చేయించుకుంటాం, మన పుచ్చు మన నరం వరకు వెళ్ళింది. మన నరం ఏం చేస్తుంది, పంటికి పోషణ ఇస్తుంది. సో ఇప్పుడు అది అలా వెళ్ళిపోయి పన్నును మొత్తం హాని కలిగించింది అంటే పన్ను ఎండిపోయినట్టు కదండి. సో మనం దానిపైన క్యాప్, మనం ఏదన్నా దానిపైన క్యాప్ పెట్టినప్పుడు ఇట్స్ అ సపోర్ట్ అండ్ ప్రొటెక్షన్ ఇస్తాం, దాన్ని కాపాడటానికి ట్రై చేస్తాం. సో మీరు ఎంతన్నా రూట్ కెనాల్ ఎంతన్నా చేయించుకోండి, ముందర పళ్ళు వెనకాల పళ్ళు, కానీ దానిపైన మీరు క్యాప్ పెట్టించుకోకపోతే ఆ పన్ను ఎండిపోయి విరిగే ఛాన్సెస్ దానికి ఎక్కువ ఉంటాయి. సో రూట్ కెనాల్ ఇంకా క్యాప్ మనకి రేలు పట్టాలలాగా ఉంటాయి, మనం ఒక్క పట్టా పైన రేలుని నడపలేము. సో ఉట్టి రూట్ కెనాల్ చేసుకొని మనం మన ట్రీట్మెంట్ని నడుపుకోలేము. ఎప్పుడు దాన్ని క్యాప్తో మనం పేర్ చేయాలి. మనం క్యాప్కి వస్తే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాప్స్ ఉన్నాయి. ఇవి మన పంటి షేపు సైజు అకార్డింగ్ టునే తయారై వస్తాయి. ఇవి నార్మల్గా మార్కెట్లో దొరకవు, ఇవి ల్యాబొరేటరీకి వెళ్ళి తయారై వచ్చింది. ఇవి మనకేంటి అంటే మనం మన చిగుల పైన వీటిని పెడతాం. సో యూజువలీ ఇవి పెట్టినప్పుడు ఒక అరగంట సేపు వరకు, ఒక గంట సేపు వరకు మేము ఏం తినకూడదు తాగకూడదు అని సింపుల్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము. అటువైపు నుంచి ఆ ఒక్క రోజు కోసం ఎక్కువ ఫోర్స్ వేసుకొని కొరకకుండా ఉండాలి. ఎందుకంటే అది మనం పెట్టాము, అది కొత్తది, చిగుర్ల చుట్టూతో వచ్చి కూర్చుంది, చిగుర్లు దాని చుట్టూతో అడ్జస్ట్ అవ్వాలి. సో మనకి ఈ అడ్జస్ట్మెంట్స్కి కొంచెం అయితే డెఫినెట్గా టైం పడుతుంది. సో మనం మన బాడీకి ఆ అడ్జస్ట్మెంట్కి ఆ ప్రాసెస్కి మనం దానికి టైం ఇవ్వాలి. లేదు మాకు గుచ్చుకుంటోంది అంటే ఎస్ గుచ్చుకోవచ్చు, ఎందుకంటే కొత్త వస్తువు నోట్లో. సో మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళచ్చు, సింపుల్ మైల్డ్ అడ్జస్ట్మెంట్స్ ద్వారా ఆ క్యాప్ని మళ్ళీ సరిగా మనం పెట్టుకోగలుగుతాము. అగైన్ రూట్ కెనాల్ చేయించుకున్నా క్యాప్ చేయించుకున్నా మన ఇంపార్టెన్స్ ఏంటంటే ప్రతి 6 నెలలు రెగ్యులర్గా డెంటల్ విజిట్స్ చేయించుకొని మీ డెంటిస్ట్తో మీ నోట్ని చెక్ చేయించుకోవాలి. దీని మూలంగా మన పళ్ళు హెల్దీగా ఉంటాయి. క్యాప్లు కొన్నిసార్లు ఊడొచ్చు, ఎందుకంటే మనం క్యాప్ని పన్ను పైన సిమెంట్ పెట్టి ఫిక్స్ చేస్తాం. సో ఏమవుతుందంటే ఆ సిమెంట్ ఓవర్ అ టైం పీరియడ్ అంటే కొన్ని ఏళ్ళ తరబడి అది అరిగిపోయి ఊడిపోవచ్చు. సో అది మీరు భయపడాల్సింది ఏమీ విషయం కాదు. అది మీ దగ్గర ఉంది అంటే మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అది మీరు రీఫిక్స్ చేయించుకోవచ్చు. ఇది ఒక నార్మల్ ప్రాసెస్ అండి, డోంట్ గెట్ స్కేర్డ్ ఇది అయింది అంటే. నెక్స్ట్ ట్రీట్మెంట్ ప్రొసీజర్ మనం ఏదైతే చేస్తామో చిగుళ్ళ సర్జరీ. చిగుళ్ళ సర్జరీ మనకి ఎప్పుడు చేస్తాము అంటే మనకి ఎముక చాలా అరిగిపోయి చిగుళ్ళు చాలా వాచి చిగుళ్ళు కిందకు జారిపోయినప్పుడు. సో మనం ఈ సర్జికల్ ప్రొసీజర్స్ అని చేసినప్పుడు ఎప్పుడు ఈ ప్రొసీజర్స్కి మనం కుట్లు వేస్తాం. సో కొంచెం రక్తం ఉంటుంది. సో దానికి ఏంటంటే ఏదన్నా పన్ను తీసినప్పుడు, ఇంప్లాంట్ వేసుకున్నప్పుడు, లేకపోతే చిగుళ్ళ సర్జరీ అప్పుడు రక్తంతో పని ఉంటుంది. సో ఆ రోజున మీరు చల్లటి వస్తువులు తింటాం, చల్ల నీళ్లు తాగటం, స్ట్రాస్ అంటే మనం పైప్స్తో లేకపోతే జ్యూస్ క్యాన్స్లో మనం స్ట్రాస్ వేసుకొని తాగటం అది మనం అవాయిడ్ చేయాలి. చల్లవి మనం తినాలి, చల్లవి మనం తాగాలి, కానీ స్ట్రాస్ మనం డెఫినెట్లీ అవాయిడ్ చేయాలి. ఇలాంటప్పుడు మనం వేడి కాపురం చేసుకోవటం అంటే వేడి పెట్టి ఆ ఏరియాని కాచుకోవటం అదంతా చేసుకోవటం మానేయాలి. ఇట్లాంటప్పుడు మనం చల్ల నీళ్ళు చల్లది పెట్టుకొని కాచుకోవాలి. అంటే ఐస్ ప్యాక్స్ లేకపోతే కర్చీఫ్లో ఐస్ క్యూబ్స్ పెట్టుకొని అలా మనం కాచుకోవాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి రక్తం గడ్డ కట్టడానికి హెల్ప్ ఇస్తుంది. మనము ఈ ప్రొసీజర్స్ అయినప్పుడు బయటికి ఉమ్మేయటం అవన్నీ మనం కొంచెం అవాయిడ్ చేయాలి. ఎందుకు అంటే మనం మనకి రక్తం గడ్డ కట్టాలి. మనం బయట ఉమ్మేస్తే మనకి ఆ గడ్డ కట్టిన రక్తం మళ్ళీ డిస్టర్బ్ అయ్యి అది మళ్ళీ బ్లీడింగ్ మొదలవుతుంది. సో ఇలాంటి సింపుల్ సింపుల్ ప్రొసీజర్స్ ఉంటాయి, దానికి సింపుల్ సింపుల్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. మీరు మీ డాక్టర్ని అడిగి ఎప్పటికీ తెలుసుకోవచ్చు. ఇంకా మేమేం చేస్తామంటే ఇక్కడ పార్థ డెంటల్లో ఇలా పోస్ట్ ఇన్స్ట్రక్షన్ స్లిప్స్ ఇలా ఇస్తాం. ఇది మనకి క్యాప్ ఫిక్సేషన్ నుంచి మనకి రూట్ కెనాల్ ఇన్స్ట్రక్షన్స్, మనకి ఇంప్లాంట్కి బ్రషింగ్ దాని మెయింటెనెన్స్ గురించి ఇన్స్ట్రక్షన్స్, లేకపోతే మనం సర్జికల్ ప్రొసీజర్స్ అంటే మనకి చిగుళ్ళకు సంబంధించిన వ్యాధులు చేయించుకొని దాని సర్జికల్ ప్రొసీజర్స్ చేయించుకున్నట్టు దాని ఇన్స్ట్రక్షన్స్ ఇలాంటివి, లేకపోతే పళ్ళు తీయించుకున్న తర్వాత మనం ఏం చేయించుకుంటాం అంటే ఏమి చెయ్యాలో ఏమి చెయ్యకూడదో ఇలాంటివి చాలా ఇన్స్ట్రక్షన్స్ మేము ఇస్తూనే ఉంటాం. అనదర్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ మనం ఏదైతే చేయించుకుంటామో అది క్లిప్ ట్రీట్మెంట్. ఈ క్లిప్ ట్రీట్మెంట్ ఈజ్ నాట్ అ షార్ట్ పీరియడ్ స్పాన్ ట్రీట్మెంట్ అండి, ఇట్ ఈస్ అ లాంగ్ స్పాన్ ట్రీట్మెంట్. ఇంకా ఈ లాంగ్ స్పాన్ ట్రీట్మెంట్లో మీరు ప్రతి నెల వచ్చి మీ డెంటల్ విజిట్స్ చేయించుకుంటారు. సో ఈ ప్రతి నెల మీరు వచ్చినప్పుడు మేము డెఫినెట్లీ మీ క్లిప్స్ గురించి చూసుకుంటూ మీ ఓరల్ హైజీన్ కూడా చెక్ చేస్తాం. ఎందుకు అంటే అసలే మనకి మన పళ్ళు సరిగా అరేంజ్మెంట్లో లేకపోయేసరికి మనం బ్రషింగ్ సరిగా చేసుకోలేకపోతున్నామని మనం ఈ క్లిప్ ట్రీట్మెంట్ పెట్టుకున్నాం. సో ఇది నోటి పైన ఏవో ఒకటి పెట్టి మనం అటాచ్ చేసి చేస్తున్నాం కదా, సో ఆ అటాచ్మెంట్స్ చుట్టూతా అన్నం ఇరకకూడదు. ఆ అన్నం ఇరికింది అంటే క్లీనింగ్ ప్రాసెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఎప్పుడన్నా మీరు క్లిప్ ట్రీట్మెంట్ చేయించుకున్నప్పుడు ఆర్ ఫర్ సే ఏదన్నా ట్రీట్మెంట్ చేయించుకున్నప్పుడు రెగ్యులర్గా ట్వైస్ డైలీ బ్రషింగ్ మెయింటైన్ చేయాలి. రాత్రి పూట సింపుల్ మౌత్ వాషెస్ అంటే మనకి మార్కెట్లో చాలా ఉన్నాయి, క్లోర్హెక్సిడిన్ అని మేజర్ చాలామంది ఇస్తున్నారు. క్లోర్హెక్సిడిన్, లిస్ట్రిన్, కోల్గేట్ ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ డిఫరెంట్ మౌత్ వాషెస్ ఇస్తున్నారు. కానీ దీస్ ఆర్ మెడికేటెడ్ మౌత్ వాషెస్. సో ఇవి మనం ఎక్కువసార్లు యూజ్ చేస్తే ఇట్ ఈస్ నాట్ గుడ్. సో దీని యూసేజ్ కూడా అందరికీ కాకుండా దే ఆర్ కొంతమందికి ఏ వ్యాధులు ఉన్నాయో దాని అకార్డింగ్ టు మేము ప్రిస్క్రైబ్ చేస్తాం. సో డెఫినెట్లీ మీరు డెంటల్ ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత మీరు మీ డాక్టర్ని అడిగి తెలుసుకోవచ్చు మీకు ఏ పర్టికులర్ మౌత్ వాష్ ఎందుకంటే ఈ ట్రీట్మెంట్ అయింది, ఎలాంటి మౌత్ వాష్ యూజ్ చేయాలి, ఎన్ని రోజులు యూజ్ చేయాలి, చిగుళ్ళని స్ట్రెంథన్ చేసే గమ్ పెయింట్స్ అలాంటివి ఎలా యూజ్ చేయాలి అని మేము అన్నీ చెప్తూ ఉంటాం. దీస్ ఆర్ సింపుల్ సింపుల్ ఇన్స్ట్రక్షన్స్ అండి. ఏవైతే మీరు ఫాలో అవుతే మీరు చేయించుకున్న డెంటల్ ట్రీట్మెంట్స్ ఆర్ ఈజీ టు మెయింటైన్. మేము ఈ ఇన్స్ట్రక్షన్స్ ఇట్స్ నాట్ లైక్ మనకి ఒక ట్రాక్ పైనే నడవటానికి కాదు, ఇవి ఫ్లెక్సిబుల్ అకార్డింగ్ టు ఈచ్ పర్సన్. మేము ఎప్పుడూ అంటాం మీరు ఏదైనా డెంటల్ ట్రీట్మెంట్ చేయించుకున్నా ఏదైనా తిన్నప్పుడు తీయటి వస్తువులు స్పెసిఫిక్లీ కొంచెం పుక్లించుకొని ఉమ్మేస్తే దట్ వుడ్ బి అ బెస్ట్ వే. మీ మౌత్ని క్లీన్గా ఉంచుకోవటం, మౌత్లో ఎక్కువ ఏం ప్రాబ్లం రాకుండా ఉంచుకోవటం. అండ్ కమింగ్ టు కిడ్స్ అండి, పిల్లలు వాళ్ళ ట్రీట్మెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి వాళ్ళ ట్రీట్మెంట్ చేయాలి అంటే ఒక స్పెసిఫిక్ డాక్టర్ అంటే పీడియాట్రిక్ డెంటిస్ట్ అని ఉండాలి. వాళ్ళు ఆర్ వెల్ ట్రైన్డ్ ఇంకా పిల్లల్ని మేనేజ్ చేయడానికి, సరేనా అండి. సో వీళ్ళకి కూడా సింపుల్ సింపుల్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఏదన్నా ఈ ఇన్స్ట్రక్షన్స్ హ్యావ్ టు బి ఫాలోడ్ బై ద పేరెంట్ అంటే పేరెంట్ చూసుకోవాలి ఈ ఇన్స్ట్రక్షన్స్ని, ఎందుకంటే పిల్లలకి అర్థం కాదు. సో పిల్లలు పొద్దున్న రాత్రి బ్రష్ చేసేటట్టు ఇస్ అన్ ఇంపార్టెంట్ థింగ్. వాళ్ళకి బ్రషింగ్ ఇఫ్ దే సే మేము ఒక్కసారి చేస్తాము అంటే మార్నింగ్ బ్రషింగ్ వాళ్ళని చేసుకోనియండి, కానీ వాళ్ళు బ్రషింగ్ చేసుకునేటప్పుడు మీరు వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ నైట్ బ్రషింగ్ ఇస్ కంప్లీట్లీ షుడ్ బి డన్ బై అ పేరెంట్స్ హ్యాండ్. ఎందుకు అంటే నైట్ అప్పుడు పిల్లలు ఎక్కువ తీయటి వస్తువులు ఏదైనా తాగి లైక్ పాలల్లో షుగర్ ఉంటుంది, అది తాగేసి పడుకున్నారు అంటే ఆ టైంలో పన్ను పుచ్చిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే యూజువల్లీ పిల్లలు రోజంతా ఏదో ఒకటి తింటారు, వాళ్ళు స్పెసిఫిక్గా చెప్పారు మనకి, కానీ మంచినీళ్ళు తాగుతూ ఉండేసరికి అది వాష్ ఆఫ్ అయిపోతుంది, కానీ రాత్రిపూట అది ఉండదు. అందుకే రాత్రిపూట బ్రషింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం ఏదైనా ట్రీట్మెంట్ చేయించుకున్నాము పిల్లలకి అంటే పిల్లల్ని రెగ్యులర్గా 3 నెలలు మీరు డెంటల్ విజిట్స్కి తీసుకురావాలి. పిల్లలకి ఫిల్లింగ్స్ చేయించుకున్నా, రూట్ కెనాల్స్ చేయించుకున్నా సేమ్ పెద్దవాళ్ళకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కూడా పిల్లలకి సేమే, కానీ పిల్లలకి మనకు వచ్చేది కస్టమ్ మేడ్ క్యాప్స్, అవి స్టెయిన్లెస్ స్టీల్ క్యాప్స్. ఇవే పిల్లల పళ్ళ పైన మీరు పెట్టించుకోవాలి. ఇంకా స్పేస్ మెయింటైన్, మనకి పిల్లల పళ్ళు పుచ్చిపోయినాయి అంటే మనం బై ఛాన్స్ పళ్ళు తీసాము అంటే పిల్లలకి ఐస్ క్రీమ్ ఇప్పించడం, ఆ ఏరియా పైన వాళ్ళు కాటన్ పైన కొరుక్కొని ఉన్నారా లేదా ఇదంతా మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఇవన్నీ సింపుల్ పోస్ట్ ఆపరేటివ్ కేర్ ఇన్స్ట్రక్షన్స్. మనం మ్యాక్సిమం చేసే డెంటల్ ట్రీట్మెంట్స్కి ఒక్కటే థంబ్ రూల్ ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటే ప్రతి 3 నెలలు అవసరం ఉన్నప్పుడు, లేకపోతే ప్రతి 6 నెలలు మీరు మీ రెగ్యులర్ డెంటల్ చెకప్ చేయించుకుంటే మంచిది. మీకు ఒక ఓరల్ క్యావిటీ ఏదైతే హెల్తీగా ఉందో అది మెయింటైన్ చేయడానికి మీకు చాలా ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి.